పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పటిసీమ గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో పవన్ ప్రత్యేకించి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించేందుకు తమ పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. ప్రస్తుత రోజుల్లో కోట్ల రూపాయలుగా రాజకీయాలు మారుతున్నాయని వ్యాఖ్యనిచ్చిన ఆయన, అవినీతిని పెంచి పోషించేందుకు మాత్రమే నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. నేతలు తమ పదవులను రక్షించుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంతో కష్టపడుతు ప్రజల్లో ఎంత బలం ఉంది అనేది నాకు చాలా తెలిసి చెప్పేవాడిని. నేనేమనుకుంటానంటే ఎవరిని సహజంగా జరగాలి, ఒకరి ఆశయాలను మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి, అలాంటి పరిస్థితుల్లో ఉండాలని కోరుకుంటాం. ఆ విధంగా మేము కలిసి మాట్లాడుకున్నప్పుడు నేను ఎవరిని కూడా జనరల్గా ఉన్న పొలిటికల్ పార్టీ పరిస్థితులు ఏంటంటే మీరు వస్తే మీరు ఎంత పెట్టుకుంటారు డబ్బులు మీకు ఎంత ఉంది, నేను నాయకులు ఏం చూస్తానంటే ప్రజల్ని కలుపుకొని వెళ్ళగలిగే శక్తి తత్వం ఉందామని చూస్తాను. నిజంగా వికరణ శుద్ధిగా ఉన్నారు ఏదైనా మాట మాట్లాడి నేను చెప్తే ఇవి చూస్తాం తప్ప నేను మీరు ఎంత డబ్బు పెట్టుకుంటారు ఆ డబ్బు ముందు పార్టీకి ఇచ్చాను ఇవన్నీ నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే ఆ దృష్టితోటి అందరూ అలా చేసి ఈ రోజున రాజకీయాలు వేల కోట్లు వ్యాపారంగా అయిపోయింది. అంటే ఎవరు రాగానే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెడితే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇరిగేషన్ ప్రాజెక్టు సరాధర్ కాటన్ గారు కట్టినప్పుడు శ్రీమతి పాముల రాజేశ్వరి గారికి, శ్రీమతి గారికి, కుమారావు గారికి, అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి, జనసేన నాయకుల తరఫు నుంచి, జనసేన సైనికుల శ్రేణుల తరఫు నుంచి మీకు హార్దిక స్వాగతం పొందుతున్నాం. ఎందరికీ పవన్ గారు రావడం గారికి కూడా నన్ను అర్థం చేసుకొని పార్టీ ఆశయాలు అర్థం చేసుకొని ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరుగా దగ్గర ఆపద ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు, మేడం రాజేశ్వరి గారి మాటలు నిజంగా నాకు హత్తుకునేలా మాట్లాడి అర్థం చేసుకునే పార్టీ పరిస్థితులు కానీ మీరు వస్తే మీరు ఎంత పెట్టుకుంటారు డబ్బులు మీకు ఎంత ఉంది, నేను నాయకులు ఏం చూస్తారంటే ప్రజల్ని కలుపుకొని వెళ్ళగలిగే శక్తి తత్వం ఉందని చూస్తాను. నిజంగా వికరణ శుద్ధిగా ఉన్నాను ఏదైనా మాట మాట్లాడి నేను చెప్తే ఇవి చూస్తాం తప్ప నేను మీరు ఎంత డబ్బు పెట్టుకుంటారు ఆ డబ్బు ముందు పార్టీకి ఇచ్చాను ఇవన్నీ నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే ఆ దృష్టితోటి అందరూ అలా చేసి ఈ రోజున రాజకీయాల్లో వేల కోట్లు వ్యాపారంగా అయిపోయింది. అంటే ఎవరు రాయాలి, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెడితే నెక్స్ట్ ఎలక్షన్